హలో హలో, వెల్కమ్ టు ఏకేవిఏ. అమెరికాలో కొట్టవారి అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మనము తులిప్స్ ఫెస్టివల్కి వెళ్తున్నాము. ఫెస్టివల్ అంటే అది పండగలాగా ఏం కాదండి, తులిప్స్ ఫామ్ అన్నమాట. ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు మేము ఏం చేసామో చూసేద్దాము. ఇంకా లేట్ చేయొద్దు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సార్ కదా, అక్కడ బబ్లీ అది ఏడుస్తుంది. ఇద్దరు అక్క చెల్లెలు ఫైట్ అన్నమాట. సో ఇద్దరిని రెడీ చేసేసరికి చాలా టైం పడుతుంది. సో ఎర్లీ మార్నింగే లేచి స్నానాలు అవి చేసి తొందరగా రెడీ అయిపోయాము. ఎక్కడికంటే మేము ఈరోజు తులిప్స్ ఫామ్కి వెళ్తున్నాం అన్నమాట. రకరకాల పువ్వులు. స్ప్రింగ్ సీజన్లో యుఎస్లో ఫస్ట్గా గుర్తొచ్చేది తులిప్స్ అండి. సో ప్రతి ఒక్కరూ విజిట్ చేస్తారు ఆ తులిప్స్ ఫామ్ని. ఇవి ఫ్లవర్స్. హలో హలో, ఫస్ట్ టైం యాక్చువల్లీ. దుప్పట్ ఏమైనా కావాలా? మేము ఎప్పుడైనా బయటకు వెళ్తుంటే నేను ఎమర్జెన్సీ పర్పస్ అన్నీ పెడతానండి, ఫుడ్, బట్టలు, అలా అన్నీ పెడతానమాట. అలాగే ఈరోజు కూడా నేను యాపిల్స్, గ్రేప్స్ అవే కాకుండా వాటర్ బాటిల్స్ పెట్టాను పిల్లలకి ఆకలి వేస్తే తినటానికి. అవే కాకుండా స్పేర్ బట్టలు. బేసిక్గా మేము సన్నీ ఉందనుకొని బుక్ చేసాము. కొంచెం క్లౌడీ అయిపోయిందనమాట క్లైమేట్. ఈరోజు మన ప్రయాణం స్టార్ట్ అయిందండి. ఎంతవరకు సక్సెస్ అయిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో ఫైనల్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా టౌన్ ఏరియా అన్నమాట. మీరు ఎప్పుడు మా టౌన్ ఏరియా చూడలేదు కదా. ఇది మా టౌన్, చాలా బాగుంటుంది చూడటానికి. కార్ ఎక్కారంటే ట్యాప్ పట్టుకొని ఆట స్టార్ట్ చేసేస్తారండి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కంఫర్టర్స్ పెడతాను, చల్లగా ఉంటుంది. ఎందుకు కామ్గా కూర్చోవాలి? సో మన కెమెరా బ్యాగ్లో ఏముందో చూసేద్దాం, ఓకేనా? సో ఈ బ్యాగ్ నేను చాలా రోజుల తర్వాత తీసుకున్నానండి. సెర్చులు చేసి 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 ఫైనల్గా ఇది ఒక బ్యాగ్ డిసైడ్ అయ్యి ఈ బ్యాగ్ తీసుకున్నాము. సో ఇప్పుడు లోపల ఎలా ఉందో చూపిస్తాను. బేసిక్గా ఈ బ్యాగ్కి ఓపెన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. బేసిక్గా నార్మల్గా మన బ్యాగ్స్కి ఇక్కడ జిప్ ఉంటుంది కదా, కానీ కెమెరా బ్యాగ్కి బ్యాక్ సైడ్ జిప్ ఉంటుంది. ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేశాక దీనిలో సబ్ జిప్ ఉంటుంది, లోపల ఎక్కువగా జిప్ ఉంటుంది అనమాట. సో కెమెరా కదా చాలా చాలా ప్రొటెక్టెడ్గా ఉన్నారు కదా, అందుకు అన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చారనమాట మనకి. సో ఇదేంటంటే మనము ట్యాబ్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు అనమాట, లేదంటే ఫైల్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇది ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఇందులో ఈ చిన్న చిన్న పార్ట్స్ ఉన్నాయి చూసారా, ఇలా విడివిడిగా ఇస్తారు. ఇవి మనము అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. మన దగ్గర ఎన్ని కెమెరాస్ ఉన్నాయి, హ్యాండీ క్యామ్స్ అలా ఏమైనా ఉంటే దాన్ని బట్టి మనము అరేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న స్టఫ్ని బట్టి ఇలా అరేంజ్ చేశాను. ఇదేంటంటే కవర్. సో వర్షం ఏదైనా పడితే బ్యాగ్ కవర్ చేయడానికి, కెమెరా కదా. సో కొన్ని వేలు లక్షలు పెట్టుకుంటాం కెమెరాస్, సో అవి పాడైపోకూడదు కదా, అందుకు ఇలాంటి సేఫ్టీ కవర్ అనమాట ఇది. సో ఇది మా హస్బెండ్ ఫస్ట్ హ్యాండీక్యామ్ అండి. ఈయన సింగపూర్లో జాబ్ చేసేటప్పుడు ఇది కొన్నారంట 2009లో. ఎంత జీబీ ఇది? 64 ఇంటర్నల్. నాకు తెలిసి పెళ్లి తర్వాత 1 ఇయర్ వాడారండి, ఆ తర్వాత ఇది వాడటమే మానేశారు. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంది. ఇది ఎప్పుడు మా ఆయన వదిలిపెట్టదనమాట. ఎందుకంటే మేము లండన్లో ఉండేటప్పుడు, మేము స్టార్టింగ్లో లండన్ వెళ్ళినప్పుడు కంపెనీ వాళ్ళు మాకు ఒక రిసార్ట్ ఇచ్చారనమాట. సో అది మేము వెకేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇది మర్చిపోయాం మేము అక్కడ ఆ రిసార్ట్లో. ఇది మర్చిపోయిన తర్వాత 1 మంత్ తర్వాత మాకు గుర్తొచ్చింది, అవును హ్యాండీక్యామ్ ఏది అని.
అప్పుడు ఇల్లంతా వెతికాం కానీ ఎక్కడ దొరకలేదు. ఆ తర్వాత ఓకే మేబీ అక్కడ ఉండొచ్చేమోనని మేము వాళ్ళకి కాల్ చేస్తే 1 మంత్ తర్వాత కూడా మేము కాల్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా దీన్ని దాచిపెట్టారు. మేము వెళ్ళి మేము ఉన్నట్టు ప్రూఫ్స్ అవన్నీ చూపించాక వాళ్ళు మాకు ఇది సబ్మిట్ చేశారు. సో దీనికి మా ఆయనకి అంత అవినాభావ సంబంధం ఉందన్నమాట. అంత పెద్ద స్టోరీ ఉంది దీనికి. ఒకటి అయిపోయింది కదా, ఇంకా నా దగ్గర ఉన్నది ఇది నా బుజ్జి కెమెరా. ఇది జపాన్లో తీసుకున్నారు, ఆయన జపాన్లో వర్క్ చేసేటప్పుడు. ఇది ఆయన 9th కంట్రీ. సో ఇది జపాన్లో తీసుకున్నారు నా కోరిక మేరకు. సో పెద్ద కెమెరా కాకుండా ఇది కూడా కెనాన్లోనే తీసుకున్నారు. చిన్నగా భలే ఉంటుంది, ట్రావెలింగ్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది క్యారీ చేయడానికి. ఇది దీనికి ఇది ఒక లెన్స్ అన్నమాట, ఇది ఒక లెన్. ఇది ఒక లెన్స్, 2 లెన్స్ ఇచ్చాను దానికి. ఇంకా మిగిలినవన్నీ దీని తాలూకా వైర్లు, ఛార్జింగ్ పిన్స్ ఇవి అవి అవన్నీ ఉన్నాయి. ఇది బ్యాటరీ. సో ప్రస్తుతానికి ఈ రెండే ఉన్నాయి మన దగ్గర, ఒక కెమెరా, ఒక హ్యాండిక్యాప్, మన ఐఫోన్. సో మన షూటింగ్స్ అన్నిటికీ యూజ్ అయ్యేవి ఇవే. సో ఈరోజు తులిప్స్ ఫెస్టివల్లో కూడా తులిప్స్ ఫార్మ్స్కి వెళ్తున్నాం కదా మనము, సో అక్కడ ఫ్లవర్స్ వాటన్నిటికీ ఫొటోస్ తీయడానికి. సో ఫుల్ ఛార్జింగ్ పెట్టి తీసుకొస్తున్నాను, ఎంతవరకు ఛార్జింగ్ ఉంటుందో అది నాకు కూడా తెలీదు. సో ఇదే మన కెమెరా బ్యాగ్. ఈ బ్యాగ్ నేను అమెజాన్లో తీసుకున్నాను, మీలో ఎవరైనా కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేస్తాను, మీరు కూడా తీసుకోవచ్చు. చూసారా ఈ హౌసెస్, ఇవి మా టౌన్ దాటిన వెంటనే వస్తాయండి. సో ఒక రకంగా మ్యాన్షన్స్ లాగా ఉంటాయి. ఒక్కొక్క హౌస్ 1 ఏకర్ 2 ఏకర్ ప్లేస్లో ఉంటుందన్నమాట. సో మీకు చూపిద్దామని నేను షూట్ చేశాను. స్ప్రింగ్లో మనం ట్రావెల్ చేస్తున్నామంటే కళ్ళకి కళ్ళ నింపుగా ఉంటుందండి, ఎందుకంటే రకరకాల కలర్స్ కనబడతాయి మనకి, చెట్లు రకరకాల పువ్వులు అలా. సో ఇది చూసారా, ఇది ఇదేంటంటే ఆటోమేటిక్గా టోల్స్ పే చేయడానికి ఈజెడ్ పాస్. ఇండియాలో కూడా ఈ పాస్ అని ఉంటుంది కదా, సో ఇది ఇక్కడ ఈజెడ్ పాస్ అన్నమాట. సో కార్కి మనం ఇక్కడ స్టిక్ చేసేస్తే ఆటోమేటిక్గా మనం ఏమైనా టోల్స్ క్రాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది మనకి కట్ అయిపోతుంది. ఇది లేకపోతే మనకి బిల్ ఇంటికి వస్తుంది అన్నమాట. ఫైనలీ హైవే మీదకి వచ్చామండి, ఇంకా మన ట్రావెల్ చాలా ఉంది. ఇప్పుడు చూద్దాము మనకి రిమైనింగ్ ఎంత ట్రావెల్ ఉందా అని. ఆల్మోస్ట్ 26 మినిట్స్ ఉంది ఇంకా మనం వెళ్ళటానికి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి, ఆల్రెడీ 1 అవర్ 20 మినిట్స్ అన్నమాట. ఇది తులిప్స్ ఫ్లవర్స్ ఉండే ఏరియా. మా పెద్ద పాప మా అన్నయ్య లాగా ట్రావెల్ స్టార్ట్ అయితే చాలా పడుకుంటుంది. వెదర్ చూడండి ఎలా ఉందో, ఏంటో మనం వెళ్ళి చూసి ఫోటోషూట్ అంతా తీసుకునే లోపు వర్షం పడిపోతే చాలు. కొంచెం క్లౌడీగా ఉన్నా కూడా బేసిక్గా సన్సెట్ తీద్దామని ప్లాన్ చేసాము, కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిసాడు. చూద్దాం. ఇక్కడికి వెళ్ళాలని మార్నింగ్ లేపేశానండి పిల్లల్ని పడుకోనివ్వకుండా. సో అందుకే పడుకుని పోయారు కారు ఎక్కిన వెంటనే. సో నేను కూడా డిస్టర్బ్ చేయలేదు, పడుకొనిలే అక్కడ వెళ్ళాక కొంచెం ఎంజాయ్ చేస్తారు అన్నట్లు. సో ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసామండి. ఇదే ఆ సిటీ, ప్రిస్టన్ సిటీ. ఆ సిటీలో ఉందన్నమాట ఈ వికెట్ తులిప్స్ ఫార్మ్. వచ్చేసామండి తులిప్స్ ఫామ్కి. సో మేము ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, వర్షం పడుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, సో పార్కింగ్ ఎవరెక్కడ చేయాలనేది డైరెక్షన్ ఇస్తున్నారు అన్నమాట. అవును అక్కడ చలేస్తుంది, బాగా రెడీ అయ్యి వచ్చింది, ఇప్పుడు ప్యాంట్ వేసేసుకుంటుంది.
చూసారా స్పేర్ బట్టలు తీసుకురావడం ఎంత యూజ్ అయిందో అందుకే ముందు జాగ్రత్త చాలా ఎక్కువ ఉండాలి వెల్కమ్ వికెట్ టులిప్స్ ఫ్లవర్ ఫార్మ్ ఈ బ్లూ కలర్లో కనపడుతున్నవి రెస్ట్ రూమ్స్ అండి ఇక్కడ స్పెషల్గా రెస్ట్ రూమ్స్ ఉండవు కదా ఇవి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు పెడతారు రెస్ట్ రూమ్స్ లాగా Okay, so we have two adults, two children, correct? Yeah. All right. Have you guys picked before? She's going to get on tape. How do you pick? మనం ఎంటర్ అయ్యాక మనం ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి వీళ్ళకి ఫస్ట్ మన టికెట్స్ చూపిస్తే వాళ్ళు 2 కాయిన్స్ ఇస్తారు ఆ కాయిన్స్ మనం టులిప్స్ ఫ్లవర్స్ పిక్ చేసుకున్న తర్వాత రిటర్న్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకి మళ్ళీ అవి చూపించాలన్నమాట అవి చూపించకపోతే మనల్ని ఫ్లవర్స్ తీసుకెళ్ళనివ్వరు సో ఎవరు వెళ్ళినా ఆ కాయిన్స్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి వికెట్ టులిప్స్ ఫ్లవర్ ఫార్మ్ ఇవన్నీ ఆ టులిప్స్కి సంబంధించిన చిన్న చిన్న స్టాల్స్ పెట్టారండి టీ షర్ట్స్ లాగా టులిప్స్ టీ అలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టారు మనం ఏమైనా కొనాలనుకుంటే అక్కడ కొనచ్చు అన్నమాట ఇదంతా సెల్ఫ్ ర్యాపింగ్ సెక్షన్ అండి మనం టులిప్స్ తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మనం సెల్ఫ్గా వ్రాప్ చేసుకోవచ్చు అదే కాకుండా మనం ఒక $5 వాళ్ళకి పే చేస్తే వాళ్ళు మనకి వ్రాప్ చేసి ఇస్తారనమాట నీట్గా ఇది షో గార్డెన్ అండి ఇక్కడ ఏంటంటే మనం పువ్వులు అనేవి పిక్ చేయకూడదు ఇవన్నీ ఆ ఫామ్లో ఎన్ని రకాల మొక్కలు నాటారు అనేది ఇక్కడ వీళ్ళు డిస్ప్లేలో పెట్టారనమాట ఏ ఏ కలర్స్ ఏంటి అనేది కలర్ వైజ్గా వీళ్ళు డిస్ప్లేలో పెట్టారు ఇది ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి ఏ ఏ ఫ్లవర్స్ వేశారని చూడటానికి మాత్రమే అదే కాకుండా ఇక్కడ ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క పేరు కూడా ఉందండి కలర్ని బట్టి అనమాట నాకు బాగా నచ్చింది మనం ఇంకా లేట్ చేయకుండా యాక్చువల్ ఫామ్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు కెమెరాకి ఫుల్ ఛార్జింగ్ పెట్టి తీసుకొచ్చానని కెమెరా నేను అస్సలు బయటకు తీయలేదండి ఎందుకంటే వర్షం పడుతుంది కెమెరా తడిచిపోతే పాడైపోతుంది అందుకు ఓన్లీ ఐఫోన్ ఒక్కటే యూజ్ చేశాను ఫొటోస్కి కెమెరా ఓన్లీ మోయడానికి మాత్రమే పనికొచ్చింది ఇక్కడ ఈ ఫామ్ స్టార్ట్ చేశాక 3 to 4 వీక్స్ ఉంటుందండి రోజుకి 2000 నుంచి 3000 మంది వస్తారు వీకెండ్స్ అయితే అసలు మనం చెప్పక్కర్లేదు ఓన్లీ పువ్వులు కట్ చేసి బకెట్లో పెట్టుకొని రావాలన్నమాట మాకు మేము తీసుకున్న టికెట్స్ ప్రకారం ఎన్ని మనిషికి 10 20 ఫ్లవర్స్ మేము ఇక్కడ పిక్ చేసుకోవచ్చు ఇన్ని ఫ్లవర్స్ ఒకేసారి చూస్తే అసలు ఏ ఫ్లవర్ పిక్ చేసుకోవాలనేది అసలు డెసిషన్కి రాలేము అంత తొందరగా అన్నీ కావాలండి పిల్లలు చలికి బాగా వణికిపోయారండి బబ్బులు అయితే జాకెట్ తీయలేదు ఆ గొడుగు కూడా వదలలేదు చాలా స్టైలిష్గా రెడీ అయ్యి వచ్చింది పాపం ఇక్కడ టికెట్స్ స్లాట్స్ వైజ్గా సేల్ చేస్తారండి అంటే టైమింగ్స్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్లో టికెట్స్ ఇస్తారనమాట సో మనకి ఇచ్చిన టైమింగ్లో మనం వచ్చి పిక్ చేసుకోవాలన్నమాట ఫ్లవర్స్ అందరినీ ఒక్కసారి అలో చేస్తే కంజెస్టెడ్ అయిపోతుంది కదా అందుకు ఈ టైమింగ్స్ అనేవి ఫాలో అవుతారు ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి లోపలికి ఎంటర్ అవనిస్తారనమాట నాకు ఈ వైట్ కలర్వి బాగా నచ్చాయండి అందుకే ఇక్కడ ఒక 2 ఫ్లవర్స్ వచ్చేసాయి ఒక్కటే పట్టుకున్నాను కాకపోతే 2 వచ్చేసాయి ఇది వైట్ ఆరెంజ్ కాంబినేషన్లో వేశారండి వీళ్ళు వేసే మెథడ్ కూడా చాలా బాగుంటుంది కలర్స్ వైజ్గా ఎలా వ్యూ అనేది వచ్చిన వాళ్ళకి నీట్గా కనిపించాలి అన్న దీంతో వేస్తారనమాట మన ఫ్లవర్ పిక్ చేసుకోవడం అయిపోయింది ఆ చివరి నుంచి ఇటు చివరి వరకు ఫుల్గా తిరిగేసామన్నమాట సో ఇంకా వ్రాపింగ్ సెక్షన్కి వెళ్ళిపోదాం ఇక్కడ వాళ్ళు పేపర్స్ ప్లాస్టర్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకు నచ్చినట్లు మనము వ్రాప్ చేసుకోవచ్చు అన్నమాట సో మనం ఏమైనా సీడ్స్ అలాంటివి ఉంటే సీడ్స్ అక్కడ కట్ చేసేయాలి చూసారా ఇంకొన్ని ఫ్లవర్స్ ఇంకా రాలేదు మేము ఇది ఫస్ట్ డే వెళ్ళామండి ఈరోజే ఇది ఓపెనింగ్ అన్నమాట సో ఫస్ట్ డే వెళ్తే మనకు అన్ని కలర్స్ కనిపిస్తాయి కొంచెం ఇందాక నుంచి వర్షం అంటున్నాను వర్షం పడట్లేదు అనుకోకండి ఇక్కడ మనలాగా పెద్ద పెద్దగా వర్షం పడదు చిన్న వెలుపురు అంటారు కదా అలా పడుతుంది అన్నమాట వర్షము సో వర్షము చలి గాలి ఆ టోకెన్స్ కానీ మనం మిస్ చేసినట్లయితే ఆ ఫ్లవర్స్ అన్నిటికీ పే చేయాలండి
ఐ హోప్ మీ అందరికీ ఈ తులిప్స్ ఫామ్ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అమెరికాలో కొట్టవారి అమ్మాయి సైనింగ్ ఆఫ్. బాయ్.